జరుగుతుంది. ముఖ్యంగా పట్టభద్రుల గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ గ్రేటర్ వరంగల్ మిత్రులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న యొక్క నాయకునిగా నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మీ ద్వారా, మీడియా ద్వారా కూడా మా అందరికీ తెలుస్తున్నది. కాబట్టి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఇక్కడ మరి మన యొక్క రాజకీయ చైతన్యానికి మరో పేరు మన వరంగల్ గడ్డ. అనేక కీలక నిర్ణయాలు, అనేక కీలక ఉద్యమాలకు ఇది పుట్టిన గడ్డ. దేశమంతా నరేంద్ర మోడీ వెనుక ర్యాలీ అవుతున్నప్పుడు విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులైన మనం నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఈ పట్టభద్రుల యొక్క నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరు పక్కన ఒకటి అని వేసి నన్ను గెలిపించవలసిందిగా నరేంద్ర మోడీ గారి వెంట ఇక్కడున్న యొక్క మేధావులందరూ, విద్యావంతులు మేము మీ వెంట ఉన్నామనే సంకేతం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, మొన్ననే దిగిన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, ఈవెన్ మీడియా మిత్రులకు కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఒడ్డెక్కే వరకు ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అనే విధంగా మొండిచేయి చూపారు వీళ్ళు. పోయిన ప్రభుత్వం నిరుద్యోగ భృతిస్తా అన్నది, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, 317 జీవో తీసుకొచ్చి అనేక మందిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిండు, 416 జీవో తీసుకొచ్చిండు. ఈ ప్రభుత్వం రద్దు చేస్తా అన్నది, ఆ ప్రభుత్వం తెచ్చింది, ఎవరు దాన్ని ఇంతవరకు ఏమీ చేయలేదు. అది రద్దు కావాలని ఇవాళ ముక్త కంఠంతో ఇవాళ నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా, మేధావంతులు, విద్యావంతులు అందరూ కూడా కోరుతున్నారు. దాని ఫలితం తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాలు. కానీ నియామకాల్లో మొండి చేయి చూపెట్టి, మోసం చేసి, దగా చేసి, వలసవాద ప్రభుత్వానికంటే మన ప్రభుత్వం అని అనుకుంటే ఇంకెక్కువ దగా చేసిన యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకోసమే ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. లేనత్త కంటే గుడ్డెత్త మేలని ఒక సామెత ఉన్నది. అరే వాళ్ళు పోయేటోడు పోనేపాయి, కనీసం ఉన్నంతలో ఆ ఒకటి కాంగ్రెస్నన్న తెచ్చుకుందామని ప్రజలు ఆలోచించి ఆనాడు తీసుకొచ్చుకుంటే 5 నెలల్లో చూపెట్టవలసిన యొక్క స్వర్గం మనకు 5 నెలలనే చూపెట్టింది. మీ మాటలు గ్యారెంటీలు కావో, అవి గ్యారెడీలని, గాలి మాటలని 5 నెలలనే తేల్చేసింది. రేపు 3వ తారీఖు వస్తే 6 నెలలు కూడా అవుతుంది. ఎందుకంటే మీరు ఏం మాటలు మాట్లాడిండ్రు, ఏదో రకంగా అధికారానికి రావాలని ఏది పడితే అది మాట్లాడింది. మీరు చెప్పిన వాట వాస్తవం కాదా? రైతులకు 500 బోనస్ ఇస్తామని, దానికి మొన్న మాట మార్చేసి దొడ్డువాట్లకు కాదు సన్నవాట్లకంటే ఏమిటి అది, ఏమిటి మోసం అంటున్నా? 4000 పెన్షన్ అంటిరి, 2500 మహిళలకంటిరి, నిరుద్యోగ భృతి అంటిరి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, జాబ్ గ్యారంటీ అంటివి, మెగా డిఎస్సి అంటివి. ఏది మెగా డిఎస్సి అని అడుగుతున్నాం? ఒకటా రెండా ఇలా చెప్పదలుచుకుంటే ఎన్నో రకాల, ఇంత తక్కువ సమయంలోనే మీ సినిమా చూపెట్టింది ప్రజలకు. కాబట్టి అన్నం ఉడకడానికి మొత్తం మెతుకు చూడవలసిన అవసరం లేదు. ఒక చూస్తే, ఒక మెతుకు చూస్తే తేలిపోతుంది. కాంగ్రెస్ రంగు, రుచి, వాసన తేలిపోయింది. మీ విశ్వసనీయత అనేది దెబ్బతినిపోయింది. ఇవాళ ప్రజలందరూ ఒక్కటే అనుకుంటున్నారు, గ్యారెంటీ అంటే నరేంద్ర మోడీ గ్యారెంటీయే, మాట అంటే మాట మీద నిలబడే యొక్క వ్యక్తి. ఇవాళ రూలింగ్ పార్టీ నుంచి కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను ఒక్కటే మేధావులను,
విద్యావంతులను పట్టభద్రులను ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అధికార పార్టీ అంటే అది గుంపులో గోవిందా? గతంలో కూడా నాలుగు పర్యాలు అధికార పార్టీ వాళ్ళే ఎమ్మెల్సీ గెలిచిండ్రు, పట్టభద్రులు. ఏమైంది? ఒక్కదానికైనా గొంతు ఎత్తిలా? అధికార పార్టీల గొంతు మూగబోవడమే తప్పితే ఎత్తేది ఉండదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినా ఓడినా ఏం ఫరక్ పడేది లేదు. ప్రభుత్వం మారేది లేదు, లేకపోతే కొత్తగా వచ్చే యొక్క ఉపయోగం లేదు. ఇంకో పార్టీ అయితే, అరే మొన్ననే ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలే ఉంటలేరు ఆ పార్టీలా, కొంతమంది పోయిళ్ళు, ఇంకొంతమంది వీక్తర్ ఈ యొక్క మన పార్లమెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తే అప్పుడు అని చెప్పి లోకం కోడై కూస్తుంది. ఏమవుతుందో మరి చూడాలి. అటువంటి సమయంలో మళ్ళీ ఇంకా ఇదెందుకు? మీ పైన ప్రజల యొక్క కోపం ఇంకా చల్లారలేదు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో కాలం నుంచి ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు మా వైపు నుంచి ఎన్నో ఎన్నికలు ప్రాణ త్యాగం కూడా చేసింది ఈ ప్రాంతంలో. అయినప్పటికీ కూడా మాకు ప్రజలు ఇన్ని రోజుల నుంచి మేము ఓపికగా ప్రజల యొక్క హృదయాలను జయించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత కాలానికి ప్రజలు మా పైన కరుణ చూపెడుతున్నందుకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే నమ్మిన సిద్ధాంతం, మంచికి నీతి నిజాయితీతో ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా ఆశీస్సులు లభిస్తాయి అనడానికి నిదర్శనం. కాబట్టి నిన్నగాక మొన్న జరిగిన యొక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒక్కటే మాట చెప్తున్నారు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓటేశాం, మీకు సైతం తప్పక ఇస్తాం, మీరు గెలవాలి, మిమ్మల్ని గెలిపిస్తాం ఈసారి అని చెప్తున్నారు. దానికి నేను హృదయపూర్వకంగా ప్రజలకు, మేధావులకు, విద్యావంతులకు, పట్టభద్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా, విద్యార్థులారా, నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాను, మీరే సాక్ష్యం. ఎన్నోసార్లు మేము కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వాసుదేవ్ వీసీ ఉన్నప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినాం. 1982 లోకాభియాన్ ఉద్యమం దగ్గర నుంచి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను. ఇక్కడ హనుమకొండ పోలీస్ స్టేషన్ లాజరస్ అని ఒక సిఐ గారు ఉండేది, ఆయన అన్నాడు, అరే మీరు ఏబీవీపీలు ఉన్నారు కానీ మీరు నక్సలైట్లు ఉండవలసిన వాళ్ళే, మీ యొక్క ఉద్రేకం చూస్తుంటే అన్నారు. అంటే పాజిటివ్ యొక్క దీంతో మేము పనిచేసినాం. ఇంతకాలానికి ఒకసారి నాకు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా మీ అందరినీ మీ బిడ్డగా నేను ప్రార్థిస్తున్నాను. తప్పక మీ పక్షాన నేను పోరాటం చేస్తాను. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదాని విషయంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. రెండోది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ పని జరిగే విధంగా నేను మీ పక్షాన పోరాటం చేస్తానని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ ఒక అవకాశం నాకు ఇవ్వవలసిందిగా 27వ తేదీన జరిగే యొక్క ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీ మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉన్నది మీకు తెలుసు. రాష్ట్రంలో కాదు, కేంద్రంలో రెండు చోట్ల కూడా ఉన్న యొక్క కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తేలేదు, వ్యాగన్ వర్క్షాప్ ఏదీ తేలేదు. తెలంగాణ కోసమే పుట్టినవన్న పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా, అరే మీరు పెట్టకపోతే మేము పెడతాం ఉక్కు ఫ్యాక్టరీ అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏమి చేయలేకపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, మాకు మ్యాండేట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంత అభివృద్ధి మాకు ఇంపార్టెంట్. అందుకోసమే మేము ఇప్పటికైతే ఈ యొక్క వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురాగలిగినాం. దాంట్లో అది కేవలం దానికే పరిమితం కాదు, అవసరం అనుకుంటే అందులో కోచ్లు తయారైతే, అవసరం అనుకుంటే ఇంజన్లు తయారైతే, అవసరం అనుకుంటే అరే ఒకటి వచ్చిన తర్వాత దాంతో ఏదైనా అవుతుంది. ఇవాళ రేపు టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇవాళ మనకు రైల్వేస్ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రైల్వేస్కు 240,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైల్వేస్ను అమ్ముకుంటుందని ప్రచారం చేసిన వాళ్లకు నోర్లు మూతబడిపోయినాయి.
ఇవాళ ప్రపంచంలో రైల్వేస్ను అద్భుతంగా డెవలప్ చేస్తున్న యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అరే పట్టాల మీద అద్భుతమైన రైళ్లు ప్రయాణం చేస్తున్నాయి, సామాన్యులు విమానంలో ప్రయాణించినంత ఆనందంగా ప్రయాణించే యొక్క స్థితికి తీసుకొచ్చిళ్ళు. కాబట్టి దిస్ ఈజ్ బిగినింగ్, మీరు మాకు ఆశీర్వదించండి, ఇంకెన్నో రకాల విషయాలలో తీసుకొచ్చే యొక్క ప్రయత్నం మేము చేస్తాం.